చాలా బాగుందండి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఎక్సలెంట్, సూపర్. అమ్మాయి అబ్బాయి ఎలా చేశారు? చాలా బాగా చేశారు ఇద్దరు. ఫస్ట్ టైం అయినా కూడా అలా ఏం లేకుండా నాచురల్ గా బాగా చేశారు. రేటింగ్ ఎంత? 4.5. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి. డోంట్ కంపేర్ విత్ విజయ్. విజయ్ వేరు, ఆనంద్ వేరు. ఎవరిది వాళ్ళకే, బట్ వాయిస్ అంటే మాట్లాడడం సేమ్ ఒకేలా ఉంది. అదర్ దెన్ బాగా చేశాడు హీరోయిన్, కూడా బాగా చేసింది. డెఫినెట్గా డెఫినెట్గా మంచి బ్రేక్ ఇస్తుంది. యా డెఫినెట్గా. ఇద్దరిది యాక్టింగ్ బాగుంది. హీరో హీరోయిన్ డైరెక్షన్ ఆల్సో సూపర్. అందులో బీజిఎం అంటారా, ఇట్ వాస్ పెద్ద. అండ్ ఇంకా సీన్స్ అంటే అది హిస్టారికలీ విజయ్ దేవరకొండతో కంపేర్ చేయలేము, బట్ హిస్టారికలీ హీ వాజ్ టాప్ అండ్ నార్మల్లీ అంటే విజయ్. కామెడీ బాగుంది యా, కానీ లాస్ట్ సీన్ వాజ్ ఆసమ్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ద ఎండింగ్. ఆనంద్ దేవరకొండ తన మార్కింగ్ క్రియేట్ చేసుకుంటాడు అంటే హీరోగా నిలబడతాడు. యా హి కెన్, yes జీ వాళ్ళు అంటారు తన ఓన్ గా అంటే యాక్టింగ్ చేసేలా. yes yes హి కెన. యా అందరికీ నమస్కారం అండి. దొర్సాని ఫస్ట్ షో ఇప్పుడే అయింది. చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రియలీ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఒక మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. ఐఎమ్ జస్ట్ సో థ్యాంక్ఫుల్. చాలా థ్యాంక్స్ అండి టు ద మీడియా, టు ద పీపుల్. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ అవర్ ఫిల్మ్. ఎలాంటి డెబ్యూ అండి మీకు? గొప్ప డెబ్యూ అండి నాకు. ఐ ఫీల్ గిఫ్టెడ్ టు డూ దిస్ రోల్. యా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఫస్ట్ మూవీ ఇది అండ్ హీరో హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ దీంట్లో మెయిన్గా చెప్పవలసిన సాంగ్స్ అయితే చాలా బాగున్నాయండి. సాంగ్స్ కానీ ప్రతి సీన్ కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. మ్యూజిక్ చాలా బాగుందండి. అండ్ ఇది సాంగ్స్ ప్రతి సాంగ్లోని కూడా కొత్త డిఫరెంట్గా ట్యూన్స్ ఇచ్చారు. చాలా బాగుంది. ఒక పీక్ తీసుకెళ్ళినట్టు ఒక పీస్ఫుల్ ఆఫ్ మైండ్ సాంగ్స్ ఉన్నాయి దీంట్లో. హీరో హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళు ఫ్రెషర్స్ అని చెప్పి అంటున్నారు కానీ ఫ్రెషర్స్ లాగా అనిపించలేదు. వాళ్ళ యాక్టింగ్ చూస్తే సీనియర్స్ లాగే యాక్ట్ చేశారు. చాలా బాగుంది. ఫస్ట్ మూవీ వీళ్ళకి ఇంకా బెస్ట్ నేమ్ తేవాలని ఆశపడుతున్నాను. నా ఐడియా అయితే హిట్ హిట్ అయితే నాకు నేనైతే చెప్తున్నా కదా మినిమం 10 or 9 ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మేబీ మాకే నచ్చింది అంటే ఇంకా యూత్ వాళ్ళకైతే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. చిన్న లవ్ స్టోరీ అదేవిధంగా దొడల గడలకు సంబంధించింది అదంతా చూపించారు కాబట్టి ఖచ్చితంగా సినిమా అయితే బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా ఉంటుందండి. మెయిన్ హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ కానీ అదేవిధంగా హీరో ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి. వాళ్ళ యాక్టింగ్ కానీ ఆ టేక్ ఓవర్ డైరెక్టర్ గారు కూడా ఈ మూవీతో ఒక మంచి లైఫ్ వస్తుంది వాళ్ళకి. ఖచ్చితంగా చాలా బాగుంది.